వెళ్ళమ్మా, నువ్వు అత్తగారింట్లో చల్లగా ఉండాలి. ఆ దేవుడు నీ జీవితాన్ని సంతోషాలతో నింపాలని వేడుకుంటున్నాను. చల్లగా ఉండు. ఇక్కడెక్కడ ఉంటుంది కానీ సనా ఇక్కడికి వెళ్ళింది? పెళ్ళయ్యాక సాజియాతో వెళ్తుందనే కదా తను చెప్పింది. ఏంటి మీరు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారు? పెళ్లి కూతురుతో వయసులో ఉన్న పిల్లల్ని ఎవరైనా పంపిస్తారా? మేము అర్థం చేసుకోగలం. పెళ్ళయ్యాక ఆడపిల్లని అత్తగారింటికి పంపడం చాలా కష్టమైంది, కానీ మేము చాలా దూరం వెళ్ళాలి. మాకు అనుమతినివ్వండి. చేస్తున్నారు, నన్ను వదలండి. ఏంటి పిచ్చితనం? పిచ్చితనంలోనే నిజమైన ప్రేమ దాగుంది. తెలివితేటలుంటేనే ప్రేమ మధురంగా ఉంటుందా ఏంటి? అస్లాం, నన్ను ఒంటరిగా వదలమని చెప్తున్నాను కదా. మిర్జా సార్, మిర్జా సార్, ఏమైంది? ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏదైనా సమస్య? అవును, నిజంగానే చాలా పెద్ద సమస్య. నాకు బాగా అర్థమవుతోంది మిర్జా సార్. కూతురికి పెళ్ళై వెళ్ళిందంటే మనసు రాయిలా ఉన్న తండ్రికి కూడా బాధ కలుగుతుంది. ఇక మీరేమో షాజియా మీద ప్రాణాలే పెట్టుకున్నారు, కానీ ఏం చేయగలం? ఇదంతా జరిగేవే కదా. అమ్మాయిలెప్పుడూ వెళ్ళి తీరాల్సిందే కదా. అమ్మాయిలు పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతారు. నేను కంగారు పడడానికి కారణం షాజియా ఇంటి నుండి వెళ్ళడం గురించి కాదు. నా కూతురికి పెళ్ళవడం నాకు చాలా సంతోషంగానే ఉంది. దేవుడు ఈ బాధ్యతని నెరవేర్చడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నా సమస్యకి కారణం ఇంకెవరో కాదు, నువ్వే బతోలంబి. నువ్వు నీ బాధ్యతని సరిగ్గా నెరవేర్చలేదన్నదే నా బాధ. దేవుడా, ఎందుకు అనవసరంగా నా మీద ఇలా నింద మోపుతున్నారు? నేను అంత పెద్ద తప్పు ఇప్పుడు ఏం చేశాను? మిమ్మల్ని ప్రేమించడం, మీకు సేవలు చేయడం నా జీవితంలోని ముఖ్యమైన పనులని మీకు తెలీదా? నేను రెండు పనులని మనస్ఫూర్తిగా ఏ లోటు లేకుండా బాగానే చేస్తున్నానని నాకు తెలుసు. నీకు ఈ బాధ్యతలు తప్ప ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏ బాధ్యత? సనాని క్రమశిక్షణతో పెంచడం.
మీరేమంటున్నారు? మీరు నన్ను చాలా భయపెట్టేశారు తెలుసా. ఒకసారి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆ బాధ్యతని నేను చాలా చక్కగా నెరవేర్చాను. షాజియాకి పెళ్లి జరిగిపోయింది. అతి త్వరలో సనక్ కూడా ఒక మంచి అబ్బాయిని చూసి త్వరలో తనకి పెళ్లి చేసేయాలి. మతులంబి, నీకొక విషయం తెలుసా? అస్లాంకి సనంకి మధ్యలో ఏ ఉందో నీకు తెలుసా? అస్లాంకి సనంకి మధ్యలోనా? అలా ఏముంది? ఇప్పుడే వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండడం నా కల్లారా చూసి వచ్చాను. వాళ్ళిద్దరు స్నేహితులు, కలిసి ఉండుండొచ్చు, మాట్లాడుకుని ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడుతూ గనక ఉండుంటే నీ దగ్గరకు వచ్చి ఈ విషయం మాట్లాడి ఉండను. వాళ్ళిద్దరూ కౌగలించుకొని మాట్లాడడం నా కల్లారా చూసా. ఇలా చూడు, సనా నీ కూతురుగా మాత్రం ఉండుంటే నేను నీతో మాట్లాడడానికి వచ్చుండను. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా చూసుకో. ఇదిగో అల్లం వేసిన టీ. ఇది తాగామంటే నీ తలనొప్పి మాయమైపోతుంది. తాగు. ఇక్కడ ఏం జరుగుతోంది? నీకు అసలు సిగ్గు అనేదే లేదా? నీలో ఇంతలా తొందరపాటు ఉంది అంటే వీళ్ళు త్వరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే ఏమైంది? నేనేమీ చేయలేదు, తనకి టీ మాత్రమే కదా ఇచ్చాను. ఏమైంది? బండే మంటలో వేడి నీళ్ళ మరుగుతున్నావు. నేను మీరు చెప్పే కదా, ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఆ తర్వాత నువ్వు నోరు విప్పలేవు. నీ మనసుకు నచ్చినట్టు చేయడానికి అస్లామే నీకు దొరికాడా? ఎందుకని నువ్వు ఇలా అనవసరంగా వాగుతున్నావు? వయసుకొచ్చిన అమ్మాయితో ఇలానే మాట్లాడతారు? దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి. కనీసం ఇప్పుడైనా మీకు మీ అమ్మాయి పెరిగిందని గుర్తొచ్చింది కదా, మంచి విషయం. త్వరలో ఎలాగైనా తనకి పెళ్లి చేసేయండి, లేకపోతే ఇది మన ఇంటికి కడుపుతో వచ్చేస్తుంది. బతులన్, మాట్లాడడానికి ముందు ఆలోచించు. అంతగా ఏం చేసేసింది? మీరు విషయం విన్నారంటే కోపంతో రగిలిపోతారు. మన అమ్మాయి అస్లాంని ప్రేమిస్తున్నట్టు నాకు విషయం తెలిసింది. ఇది నీతో ఎవరు చెప్పారు? మీర్జాయ్య గారు తన కళ్ళారా ఇదంతా చూశారట. మంచిదైంది ఇది ఆయన చూశారు. ఇదే వేరే ఎవరైనా చూసుంటే ఏం జరిగేదండి? ఇలా చూడు సనా, ఇక మీదట నువ్వు ఆ ఇంటికి వెళ్ళావంటే నీ కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో వేసేస్తాను. ఏంటి, అర్థమవుతుందా? మీ కూతుర్ని అదుపు చేయండి. అమ్మా, నాకు బాగా తెలుసమ్మా, నా కూతురు నన్ను అవమానించే విధంగా ఏ పని చేయదని నాకు తెలుసు. మిర్జా గారితో నేను మాట్లాడతానుగా ఆయన తప్పుగా అర్థం చేసుకుని ఉంటాడు. అరే ఆగండి ఆగండి ఆగండి. సలీం అన్నయ్య, మీరంత సులభంగా వదిని తీసుకుని లోపలికెళ్లేరు. దానికన్నా ముందు మీరు మాకు డబ్బులు ఇవ్వాలి. ముందు మమ్మల్ని లోపలికి రానివ్వండి. ఇప్పుడు మేమందరం బాగా టైర్డ్గా ఉన్నాం. మీకేం కావాలన్నా సరే నేను తర్వాత ఇస్తాను. ఆహా, అదంతా కుదరదు, ఇప్పుడే ఇవ్వాలి. ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? చిన్నపిల్లలతనం కాదు, అది వాళ్ళ హక్కు. ప్రతి చెల్లకి అన్న మీద హక్కు ఉంటుంది. సరే త్వరగా వాళ్ళకి డబ్బులు ఇవ్వు. ఏంటమ్మా, నువ్వు కూడా వాళ్ళతో కలిసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? నిన్ను సపోర్ట్ చేయడం లేదు బాబు, ఇది వాళ్ళ హక్కు. త్వరగా ఇవ్వు బాబు. చూడు, కోడలు కూడా లోపలికి రావాలిగా. తీసుకోండి, డబ్బు ఇచ్చాను కదా, తప్పకుండి దారివ్వండి. ఏంటిది ఇంతేనా? ఇదంతా మాకు సరిపోదు. వా,
బానే దాదాగిరి చేస్తున్నారు. ఇది రౌడీయిజం కాదు, వాళ్ళ హక్కే వాళ్ళు అడుగుతున్నారు. ఇలా చూడు, మీ అత్తగారింటి వాళ్ళు నీకు డబ్బిచ్చారుగా, అందులో సగం వాళ్ళకివ్వు, త్వరగా. అమ్మా, ఆశీర్వాదం నామహం చూసి వాళ్ళు ఇచ్చారమ్మా. కానీ వీళ్ళకి డబ్బించేంత గొప్పగా వీళ్ళ మొహాలు లేవు కదమ్మా. అలాంటప్పుడు నేనెందుకని వీళ్ళకి డబ్బు ఇవ్వాలి? నిజంగా వీళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు. ప్రపంచంలో ఆస్తి మొత్తం వాళ్ళకి రాసించినా అది సరిపోదు, అది తక్కువే. ఈ డబ్బు తీసుకొని నాటకాలు ఆపేసేయండి, ఇకెక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలా చూడు సలీం, ఈ డబ్బు నువ్వే ఇవ్వాలి, ఇచ్చిరా. తీసుకోండి. థ్యాంక్ యూ సలీం అన్నా. ఈ హామీదాకి ఎలాగైనా సరే గుణపాఠం నేర్పిస్తాను. తను ఖచ్చితంగా ఏడుస్తుంది. ఏమైంది? ఎవరిని ఏడిపించడం గురించి మాట్లాడుతున్నావు? మీరు కాస్త ఊరికే ఉండండి. మీకెంతో ఇష్టమైన మీ భార్య తన చేత్తో తోసేసింది. మీరక్కడ బొమ్మలాగా నిలబడ్డారు కదా. ఇలా చూడు, నా వైపు తిరిగి చూడు. ఇప్పుడు నువ్వెందుకు కోపడుతున్నావు? ఇలా చూడు, నీ మీద నాకు చాలా ప్రేమంది. ఎలా అబద్ధాలు ఆడాలో అది మీ దగ్గరే నేర్చుకోవాలి మరి. ఏదో నీ మీద చాలా ప్రేమ ఉంది అంటున్నారు. నిజంగానే నా మీద అంత ప్రేమ ఉండుంటే మా అన్నయ్య కొడుక్కి షాజీ అని అడుగుదామన్నప్పుడు మీరు మధ్యలో వచ్చేసి మీ అబ్బాయికి అమ్మాయిని అడుగుండేవారు కాదు. ఇలా చూడు, హమీదానే శాసి అని అడగడానికి వెళ్ళింది. ఆ తర్వాతే నాకు విషయం తెలిసింది. అరే రే రే రే, మీరు అసలు ఏమొగుడు? మీ భార్య మీ కొడుక్కి సంబంధం అడగడానికి వెళ్ళింది, మీకు ఆ విషయం తెలీదు, తర్వాత తెలిసిందట. మా కుటుంబంలోని మగాళ్ళే అయితే ఖచ్చితంగా ఈ పెళ్లికి అసలు ఒప్పుకునేవారే కాదు. కానీ మీ భార్యని మీరు బాగా ప్రేమిస్తున్నారు కాబట్టి వారు ఏం చెప్పినా సరే అది రాళ్లలో రాసినట్టే ఉంటుంది. తను ఏం చేసినా ఏం చెప్పినా ఏ తప్పు లేదు, కానీ నేనేం చెప్పినా తప్పే కదా. నేను అసలు ఎందుకు ఇంట్లో ఉంటున్నానో ఏంటో, నాకు అసలు ఇంట్లో మర్యాదే లేదు. అయ్యో, ఇలా చూడు, ఈ ఇంట్లో నీకు చాలా ఎక్కువ మర్యాద ఉంది. ఎందుకంటే నాకు నువ్వంటేనే ప్రేమ కదా. ఎప్పుడు నేను నీతోనే నీ పక్కనే ఉంటాను. నేనొకటి చెప్పనా, మీ ప్రేమ మాటలే నన్ను ఇక్కడే ఉండేలా చేస్తోంది. లేదంటే ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. దేవుడా, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదే. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి. మీరు ఏమైనా అన్నారా? ఆహా, లేదు లేదు లేదు, నేను నీ గురించే తలుచుకుంటున్నాను. అలాగా? నీ మెహందీ చాలా బాగుంది. సరే కానీ నా పేరు ఎవరు రాశారు? సనా. సలీం, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? సరే అడుగు. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే ప్రేమిస్తారా? తప్పకుండా, నేను నీకు మాటిస్తున్నాను. నా జీవితాంతం నేను నిన్ను ఇదే విధంగా ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు సంతోషపెట్టే ప్రతి విషయాన్ని నీకు తప్పకుండా ఇస్తాను. Thank you.
అమ్మ ఎందుకు అలా మాట్లాడింది? ఏం లేదు, నిద్రపో. అరే అక్క చెప్పు. నేనేం లేదు, నిద్రపో అంటున్నానుగా. ఏమీ లేకపోతే అమ్మని పైన ఎందుకు కోపడింది? నాకిప్పుడే చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదా, సైలెంట్గా పడుకో, లేదంటే బయటికి తరిమేస్తాను. నిద్రపో, నువ్వు ఇప్పుడు చాలా చిన్నపిల్లవి, కొన్ని విషయాలు చెప్పినా అర్థం కావు.